అరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను కానీ కార్యకర్తలపైన దాడులు, హింసా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు, కడాన సోషల్ యాక్టివిస్టులు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం. ఇంకొక పక్కన అన్ని పార్టీలకు, మూడు పార్టీలకు అనుభవం ఉంది. ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తిన్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని నాకు జరిగిన అవమానాలు చూశారు. నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. దానికి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ సభను గౌరవ సభగా, ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.